कृष्णं वंदे जगद्गुरुं। అటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మని కుంతీదేవి ప్రార్థించిన విధానం చెప్పుకున్నాం. లోకంలో ఎవరైనా భగవంతుడో గురువో కనపడితే మా కష్టాలన్నీ తీర్చమని, మాకు సుఖాలిమ్మని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటాం. గురువుగారు కనపడితేనే ఏమండోయ్, నాకు పెళ్ళవ్వాలని ఒకడు, మా పిల్లలకు ఉద్యోగం రావాలని ఒకడు, మా అబ్బాయి నా మాట వినడం లేదని ఒకడు, వింటున్నాడని ఒకడు, చదువు కావాలని ఒకడు, చదువు వద్దని ఒకడు, ఇలాంటి కోరికలు కోరుతూ ఉంటే జగద్గురుడైన కృష్ణుడు ఏమడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అంతటి మహాత్ముండి పరమాత్ముండి పురుషోత్తముండి పరంధాముండి పట్టుకుని నాకు ఆపదలు ప్రసాదించు అని కోరుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఒక్క కుంతీదేవి మాత్రమేనని నిన్న మీకు చెప్పాను. ఎందుకని, శ్రీకృష్ణుడు కుంతీదేవికి ఒక వరం ఇచ్చాడు, ఆపదలు ఎప్పుడొచ్చినా నేను వెంటనే నిన్ను వచ్చి రక్షిస్తాను, నీకు దర్శనం ఇస్తానన్నట్ట. అంటే ఇప్పుడు కృష్ణ దర్శనం కావాలంటే ఆవిడకి ఏం కావాలి, ఆపదలు కావాలి. ఆపదలు రాగానే ఆయన దర్శనమిస్తాడు. పదే పదే కృష్ణుడి దర్శనం చేసినా, పదే పదే కృష్ణుడి కథలు విన్నా వారికి ఈ జన్మలోనే కైవల్యం వస్తుంది. కాబట్టి కైవల్యం కావాలంటే నీ దర్శనం కావాలి, నీ దర్శనం కావాలంటే ఆపదలు కావాలి, అందుకని ఆపదలు ప్రసాదించింది ఆవిడ. ఇలా పరిపరి విధాలుగా ప్రార్థించి మా పాండవుల్ని పొరపాటును కూడా నువ్వు విడిచిపెట్టవనుకో, అయినా మరొక్కసారి కోరుతున్నాను, ద్వారకానగరం వెళ్ళి చాలా తొందరగా వచ్చేయ్యింది ఆవిడ అన్నమాట ప్రకారమే ఆవిడని ఆశీర్వదించి, నిజానికి మేనత్త ఆవిడ ఆశీర్వచనం పుచ్చుకుంటాడు ఈయన, కానీ వారు భగవంతుడు కాబట్టి ఆశీర్వచనమూ ఇవ్వాలి, ఇచ్చి చాలా తొందరగా హస్తినాపురానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని నిత్యం చింతాక్రాంతుడైపోయేవాడు. నిజం చెప్పాలంటే ఎవరికైనా యుద్ధం పూర్తయ్యాక విజయం లభించాక బ్రహ్మానందం కలగాలి. మహాభయంకరమైన శత్రువుల్ని జయించి హస్తినాపురాన్ని ఇంద్రప్రస్థాన్ని ఏకం చేసి సప్త సముద్రాలతో కూడిన భూమండలమంతా ఏలువలసినటువంటి ఏలుకుంటున్న ధర్మరాజు గారు, అయ్యో బంధువుల్ని చంపాను, అందులో ముఖ్యంగా భీష్ముడి లాంటి వాడిని పడగొట్టాను, గురువుగారు ద్రోణాచార్యుడిని సంహరించాను, ఈ పాపం వల్ల మా వంశంలో కూడా ఎవరూ మిగలలేదు, ఈ దుఃఖం తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో కృష్ణుడు వచ్చి, నువ్వు ధర్మాత్ముడివి, నీ దగ్గర అధర్మం ఉంటే నేనెందుకుంటాను నీ దగ్గర, ధర్మం ఎక్కడుంటే అక్కడ మహాత్ములు ఉంటారు, అధర్మపురులు అధర్మపురుల దగ్గర ఉంటారు, నేను నీ దగ్గర ఉండడానికి గల కారణం నీ పరాక్రమం కాదు నీ ధర్మం, నువ్వు చేసింది నూటికి నూరు పళ్ళు ధర్మం అని చెప్పినా ఇంకా అశాంతిగానే ఉన్నాడు ఆయన. అందుకని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు భీష్ముడు శరపరంపర మీద పడుకుని ఉన్నాడు, అన్ని బాణాలు ఆయన శరీరంలో బాణాలు గుచ్చుకున్నాయి, కింద పడగానే ఆ బాణాలే ఆయనకి తల్పమయ్యాయి. ఆ తల్పం మీద పడుకుని తలగడగా కూడా కేవలం బాణాలు మూడింటిని అర్జునుడు ఏర్పాటు చేశాడు. ఆయన నేల మీద పడిపోగానే బాణాలేమో ఒంట్లో ఉన్నాయి కాబట్టి అవి నేలకి ఒక తల్పంలాగా ఈయనకి అడ్డంగా నిలబడ్డాయి, కానీ తల మాత్రం కిందకి వంగిపోయింది. అలా తల కిందకి వెళ్లాడుతోంది, నేను తట్టుకోలేకపోతున్నాను తలగడ కావాలి అన్నాడు భీష్ముడు. వెంటనే దుర్యోధనాదులు, ఆయన అప్పటికింకా దుర్యోధనుడు బతుకున్నాడు కనుక, మెత్తని తలగడలు తెప్పించాడు. నాయన నేను పడుకున్నది మెత్తని తలగడల మీద కాదు, నాకు నడుం కింద నుంచి పాదాల దాకా ఈ కంఠం దాకా అన్ని బాణాలే, బాణముల మీద పడుకున్నవాడికి ఈ మెత్తని తలగడలు పనికిరావు, దీనికి అనుగుణమైన తలగడ కావాలన్నాడు. అనగానే అర్జునుడు ఒక చేత్తో ఆయన తల పైకెత్తి మరో చేత్తో ఒక్క చేత్తోటే బాణం ఎక్కుపెట్టి మూడు బాణములు కొట్టి ఆ మూడు బాణాలు ఆయనకి తలగడగా పెట్టాడు. అంటే తలగడగా కూడా బాణాలే, ఎంత కష్టమండి, ఓ చేత్తో తల పట్టుకుని ఒకే చేత్తో గాంధీవాణి పట్టుకుని మూడు బాణములు తలగడ కింద అమర్చాట, అది అర్జునుడి గొప్ప నైపుణ్యం. ఆనాడు తలగడగాను బాణాలే, పరుపుగాను బాణాలే, అటువంటి శరతల్పగతుడు శరతల్పం మీద పడుకున్నాడు, బాణముల యొక్క పరుపు మీద పడుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి పాండవుల్ని తీసుకెళ్ళి, భీష్మ, ఈ ధర్మరాజు నేనేదో అధర్మం చేసేసాను అధర్మం చేశాను అని బెంగపెట్టుకుంటున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఇతనికి ధర్మాలు బోధించమన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కూడా భీష్ముడు, నిజమే నేను చెప్పేస్తాను అనలేదు ఆయన, ఎవరైనా వైకిస్తే చాలు అంతా శక్తి నాకే ఉంది అని లోకంలో సామాన్య మానవుడు అనుకుంటాట. కానీ ఆయనే ఉన్నాడు, నేనా ముసలివాణ్ణి,
పైగా బాణములు గుచ్చుకొని ఉన్నాయి. మహాబాధగా ఉంది శరీరం అంతా. కేవలం ఉత్తరాయణము వచ్చేంత వరకు ప్రాణములు నిలబెట్టుకోవడం కోసం ఈ శరతల్పం మీద పడుకున్నాను. మా నాన్న ఇచ్చిన వరం ఉంది కాబట్టి. నాలుక పిడుచుకట్టుకుపోతోంది, మాట రావటం లేదు, ఓపిక లేదు, చదువుకున్న శాస్త్రాలు గుర్తొస్తాయో లేదో తెలియదు. నేనేం చెబుతాను ధర్మాలు, నీ వంటి పరమాత్మ ఉండగా పైగా నేనెలా చెప్పగలనన్నాడు. అప్పుడు కృష్ణుడు, నేను చెబితే పక్షపాతంతో చెప్పానని కొందరు అనుకుంటారు, నువ్వు చెబితే నిష్పక్షపాతంగా చెప్పావని జగత్తు నమ్ముతుంది. నాకు కొత్తగా వచ్చే కీర్తి లేదు, కానీ నీకు కీర్తి రావాలి. ఇక్కడ కృష్ణుడి సంకల్పం గొప్పది. ఏమిటో తెలుసా, నిజంగా కృష్ణుడు చెప్పాడు అనుకుందాం, పరమాత్మ చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటాం కదా మనం. అప్పటికే భగవద్గీత చెప్పాడు ఆయన, మళ్ళీ కొత్తగా చెప్పేది లేదు. ఎంత చెప్పినా కృష్ణుడు, ఆయన ఎంత ఘనకార్యం చేసినా భగవంతుడు చేయటంలో ఆశ్చర్యమేముందండి అంటాంట. అదే భీష్ముడు ధర్మం చెప్పాడు అనుకోండి, అందరూ మెచ్చుకుంటారు. చావడానికి సిద్ధంగా ఉన్న భీష్ముడు ఇన్ని ధర్మాలు చెప్పాడు, విష్ణు సహస్రనామం చెప్పాడని మెచ్చుకుంటారు. అందుకని నీకు కీర్తి రావాలి, నేనే నా శక్తిని నీలో ప్రవేశపెడతాను అని శ్రీకృష్ణుడు తన శక్తిని భీష్ముడిలో ప్రవేశపెట్టగానే భీష్ముడికి ఎక్కడ లేని ఓపిక వచ్చింది, జ్ఞానం వచ్చింది, జ్ఞాపక శక్తి పెరిగింది. ఆ జ్ఞాపక శక్తితో అద్భుతమైన ధర్మాలు ఏకధాటిన భీష్ముడు ధర్మరాజుకి కురుక్షేత్ర ప్రాంగణంలో చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, ఈ వాసుదేవుడు సకల లోకాలకి గురువు, ఆయన రాగ ద్వేషాలకి అతీతుడు. రాగము అంటే ప్రేమ. ఒక వ్యక్తిని చూడగానే వీడు నావాడు అనిపించి వాడిని ప్రేమించే లక్షణం వరకు రాగము అని పేరు. కొంతమందిని చూడగానే వీడు నావాడు కాదు అని వాణ్ణి చికాకు పడుతూ దూరం పెట్టడానికి ద్వేషము అని పేరు. సహజంగా మనుషుల్లో రాగద్వేషాలు ఉంటాయి. తన భార్యో, తన పిల్లలో, తన వాళ్ళు అనుకోగానే వాడిని ప్రేమించి ఇంట్లోకి తీసుకెళ్లడం, వీడు నావాడు కాదనుకుంటే చీ దూరంగా ఉండడం, ఇవి జీవుల లక్షణములు. దీనికి రాగద్వేషములని పేరు. దీనికే మరో పేరు ద్వంద్వము, అంటే రెండు లక్షణములు అన్నమాట, రెండు భావములు. ఈ రెండు భావాలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి చెయ్యొద్దండి, వాళ్ళకి దండ వేద్దాం. ఆఖరణ కష్టం. నాతో సహితంగా చెబుతున్న మాట, ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఎవడో ఒకటి మీద అంతో ఎంతో ప్రేమ ఎక్కువ లేకుండా ఎలా ఉంటుంది, లేదా ద్వేషం లేకుండా ఎలా ఉంటుంది. వీటికి అతీతంగా ఎవరుంటారంటే ఒక కృష్ణుడే ఉంటాడు. అందుకే ఆయన్ని జగద్గురువు అన్నాం. అటువంటి వాడైనప్పటికీ, ఓ ధర్మరాజా, నీ అదృష్టం వల్ల, నీ పుణ్యం వల్ల, నీ ధర్మం వల్ల నీ మీద కొంచెం పక్షపాతం చూపించినట్టు కనబడతాడు ఆయన. నిజానికి పక్షపాతం కాదు, ధర్మ బద్ధత, ధర్మరాగం, ధర్మం మీద ప్రేమ. కానీ చూసేవాళ్ళు ఏమనుకున్నారు, పాండవుల మీద కృష్ణుడికి పక్షపాతం అనుకున్నారు. అది అజ్ఞానం. ఈయనకి ఎవరి మీద ప్రేమ లేదు, ద్వేషము లేదు. ఎవరి దగ్గర ధర్మం ఉంటే, జ్ఞానం ఉంటే వారిని దగ్గరికి తీసి వాళ్ళని రక్షిస్తాడు. అన్నిటికీ అతీతుడా? కానీ ఓ ధర్మరాజా, మీకు ఎన్ని సేవలు చేశాడు? నువ్వు చెప్పగానే ధృతరాష్ట్రుడి దగ్గరికి రాయబారిగా వెళ్ళాడు. ఈ అర్జునుడికి రథం నడిపి సారథిగా ఉన్నాడు. ఇంకా తక్కిన వాళ్ళకి ఎన్ని సేవలు చేశాడో లెక్కే లేదు. ఆఖరికి మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు రాజసూయాగంలో ఎంగిలాకులు ఎత్తాడు. అంత సేవ ఎవరు చేస్తారు? అదే పరమాత్మ గొప్పతనం. నీచమైన పని దగ్గర నుంచి ఉత్తమ కార్యం వరకు అన్ని పనులు అసహ్యించుకోకుండా భక్తులకి చేసి పెడతాడు. అందుకే భక్తవశుడు. నా అంత్యకాలం నాకు దాపురించిందని తెలుసు. ఈ పోయే కాలం ముందు ఆ వాసుదేవుడి దర్శనం నీ ద్వారా నాకు వచ్చింది. అంటే నీకు బెంగ లేకపోతే ఆయన నిన్ను నా దగ్గరికి తీసుకురాడు. ఆయన నిన్ను నా దగ్గరికి తీసుకురాకపోతే నేను శరీరం విడిచిపెట్టే ముందు ఇన్ని రోజులు ఆయన దర్శనం చేసుకోను. పక్కన కూర్చున్న జగద్గురువు దర్శనం చేసుకుంటూ నీకు ధర్మాలు చెబుతూ శరీరం విడిచిపెట్టే యోగాన్ని ప్రసాదించిన వాసుదేవుణ్ణి నేను మనస వాచ కర్మణ శరణు కోరుతున్నానన్నాడు ఆయన. ఇంకో రహస్యం చెప్పనా? అసలు మీకు కష్టాలు ఎలా వచ్చాయో ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యమే. బహుశా లోకాలను రక్షించడానికి మీకు కష్టాలు ఇచ్చాడేమో ఈ పరమాత్మ. లేకపోతే మీకు కష్టాలు రావడం ఏమిటి? రాదట ధర్మజుండు, రాదట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వీ, శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుడైన భీముడు
అయ్యాజికి తోడు వచ్చునట ఆ పదకల్గుటదేమి చిత్రము. పరమధర్మాత్ముడు కలలో కూడా ఏనాడు అసత్యం ఆడి ఎరగని పుణ్యాత్ముడు, శాస్త్రాలు చదువుకున్న పుణ్యాత్ముడు, ధర్మరాజంతటి వాడు మీకు రాజు. ఈ ధర్మరాజు గారిని రక్షించడం కోసం నిరంతరం యుద్ధరంగంలో అడుగుపెట్టి బాణాలతో అస్త్రశస్త్రాలతో శత్రువుల్ని చీల్చి చెండాడే వినుకాడు అర్జునుడు. పోనీ అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్లేటప్పుడు ఆయన చేతిలో ఉన్న విల్లు కూడా పూచిక పుల్ల లాంటిది కాదుగా, సాక్షాత్తు గాంధీవం. పూర్వం బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో ఈ గాంధీవాన్ని సృష్టించాడు. 60,000 సంవత్సరాలు గాంధీవాన్ని చేతపుచ్చుకుని పూర్వం బ్రహ్మదేవుడు శత్రువుల సంహారం చేశాడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ప్రజాపతి పుచ్చుకున్నాడు. ప్రజాపతి 24,000 సంవత్సరాలు ఈ గాంధీవాన్ని ధరించాడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఇంద్రుడు పుచ్చుకున్నాడు. ఇంద్రుడు 14,000 సంవత్సరాలు గాంధీవాన్ని ధరించాడు. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడు పుచ్చుకున్నాడు. చంద్రుడు కేవలం 6,000 సంవత్సరాల గాంధీవాన్ని ధరించాడు. చంద్రుడి దగ్గర నుంచి ముచ్చటపడి వరుణుడు పుచ్చుకున్నాడు. 5,000 సంవత్సరాలు వరుణుడు గాంధీవాన్ని ధరించాడు. వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు పుచ్చుకున్నాడు. ఆయన 3,000 సంవత్సరాలు ధరించాడు. ఆ అగ్నిహోత్రుడు మీరు ఖాండవ వనాన్ని దహించినప్పుడు మెచ్చుకుని ఇదిగో అర్జునుడికి గాంధీవాన్ని ఇచ్చాడు. అర్జునుడు 65 ఏళ్లు గాంధీవాన్ని ధరించాడు. 65 ఇయర్స్ ఆయన జీవితంలో గాంధీవాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్ట. విడిచిపెట్టకుండా ఉన్నది ఒక్కే ఒక్క సంవత్సరం, అది కూడా అజ్ఞాతవాసం. అజ్ఞాతవాస కాలం ఏడాది తప్ప మిగతా 65 ఏళ్లలో 64 ఏళ్లు ఏకధాటిగా ధరించాడు ఆయన. అటువంటి పవిత్రమైన బ్రహ్మసృష్టి అయిన గాంధీవాన్ని విల్లుగా ధరించిన అర్జునుడు మీ పక్షాన ఉన్నాడు. ఇంకా ఆ అర్జునుడెక్కిన రథాన్ని తోలేటటువంటి సారథి సమస్త లోకాలకి మూలకారకుడైన చక్రధారి అయిన శ్రీకృష్ణుడు. ఆ యుద్ధానికి ముందు సాయపడేవాడెవడు? భయంకర గదాదండాన్ని ధరించిన భీముడు. భీముడంతటి వాడు ముందు నడుస్తూ ఉంటే, కృష్ణుడు రథం తోలుతూ ఉంటే, ఆ రథంలో కూర్చుని యుద్ధానికి వెళ్లేవాడు అర్జునుడైతే, ఆ అర్జునుడి చేతిలో గాంధీవం ఉంటే, వీళ్ళకి నాయకుడు ధర్మరాజు లాంటి ధర్మాత్ముడైతే, అయినా వాళ్ళకి ఆపదలు రావడం ఏమిటో ఎంత చిత్రం అన్నాడు ఆయన. ఆపద కలుగుట అదేమి చిత్రము? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్నున్నా ఈ కర్మ తప్పించలేరు. అది తెలియక చాలామంది మేము ఎన్నో కష్టాలు పడిపోతున్నామండి, మాకే వచ్చే కష్టాలు ఇంకెవరికి రానట్టుగా వీడికే వచ్చినట్టు భావిస్తారు. ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి కనపడవంతే. పద్మాకర్ గారిని చూడగానే ఆయనకి ఏ కష్టం లేదు, మహానుభావుడు హాయిగా పురాణం చెప్పి పోతున్నాడని మీరు అనుకుంటారు. నాకేముందో మీకేం తెలుసు, మీకేముందో నాకేం తెలుసు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఈ పురాణాలు చెప్పేవాళ్ళకి రోజు టీవీల్లో బాగా ప్రచారం వచ్చేస్తోంది, కీర్తి వస్తోందని బెంగెట్టుకుంటున్నారేమో. ఈ బెంగ పెట్టుకునే బెంగక్కర్లా, ఎందుకంటే వీళ్ళకు కూడా బెంగలున్నాయి. ఎంత ప్రసిద్ధికి ఎక్కితే అంత ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవడానికి నాకు ఆ పరమాత్మ తప్ప మరొకడు లేడు. నేననే కాదు, ఇంచుమించు ప్రతి పౌరాణికుడిని అడగండి, ఎవడికి వాడు ఏదో కష్టం చెబుతాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఎంత గొప్పవాడైనా జీవితంలో చేసిన కర్మ అనుభవించక తప్పదు, మహానుభావులు కూడా అనుభవించక తప్పలా. మీకెందుకు వచ్చింది అంటే, ధర్మరాజా అది మీ కష్టం కాదు, మీకు కష్టం వస్తే కానీ ధర్మ సంస్థాపన అవ్వదు. ధర్మాన్ని నిలబెట్టాలంటే మీలాంటి వాళ్ళకి కష్టాలు రావాలి, వస్తే వారి పక్షాన పరమాత్ముడు ఉంటాడు, అప్పుడు అధర్మ పరుణ్ణి నాశనం చెయ్యాలి. అందుకనే పరమాత్ముడు తాత్కాలికంగా కష్టాలు ఇస్తాడు, శాశ్వత వైకుంఠం మీకు ఇస్తాడు. మీరేం బెంగపెట్టుకోకండి. ఇంకా మీ అమ్మ ఉన్నది కుంతీదేవి, ఇంకా మీరు అంతో ఎంతో సుఖం అనుభవించారు, కానీ మీ అమ్మకి ఏముందయ్యా సుఖం? పాపం పెళ్ళయ్యింది, కొద్ది రోజులకే భర్తకి శాపం వచ్చింది. ఆ శాపం వల్ల భర్తతో ఏనాడు జీవిత సౌఖ్యం లేకుండా పోయింది. ఏదో దేవతల వరాల వల్ల మీ అమ్మ కుంతి మాద్రి పిల్లల్ని కన్నారు. తీరా వెంటనే భర్త పోయాడు. చిన్న పిల్లల్ని మిమ్మల్ని ఎంతో కష్టపడి సాకి ఈ హస్తినాపురానికి తీసుకొచ్చింది. పోని పిల్లల్ని చూసుకుని ఆనందిద్దామంటే మీకు దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఎన్ని బాధలు పడ్డారు మీరు, మీకంటే ఎక్కువగా శత్రువుల దగ్గర, ధృతరాష్ట్రుడి దగ్గర, గాంధారి దగ్గర, దుర్యోధనాదుల దగ్గర అన్నం ముద్ద కోసం వెంపర్లాడవలసిన కర్మ ఆవిడికి పట్టింది. ఆవిడ పడిన బాధలు ఎవరు చెప్పగలరు? అయినా ఆవిడ ఎప్పుడూ జీవితంలో దుఃఖించకుండా కృష్ణ నాకు ఆపదలే కావాలని కోరుకున్నది. ఆ మహాత్మురాలు నాకు పూజనీయురాలన్నాడు భీష్ముడు. కుంతీదేవి అంటే నాకు అంత అభిమానం అన్నాడు ఆయన. నా కోడలు, నా బంగారు తెల్లావిడ. ఇక నీవు కూడా
నిరంతరం నేనేదో పాపం చేశాను అందుకే కష్టాలు వచ్చాయి దుఃఖాలు పొందుతున్నాను అని ఏడవకు. నీవు చేసింది నూటికి నూరు పళ్ళు ధర్మం అని అనేక ధర్మాలు వివరించాడు. ధర్మబోధ చేసి ఇంకా చిట్ట చివరన ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు ఆయన. ఆ ప్రాణం విడిచిపెట్టే ముందు ఆయన చేశాడు ఒక గొప్ప స్తోత్రం. అసలు భాగవతంలో అపూర్వమైన స్తోత్రాలలో అదొకటి అన్నమాట. కుంతీకృత స్తోత్రం నిన్న చెప్పుకున్నాం. భీష్ముడు చేసిన మరొక గొప్ప స్తోత్రం ఉంది. భీష్ముడు ఏకాదశి నాడు ప్రాణం విడిచిపెట్టే ముందు చేసిన గొప్ప స్తోత్రం, మాఘమాసంలో చేసిన స్తోత్రం అది. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దధానే వపుః అలక కులావృతాననాబ్జం విజయ సఖే రతిరస్తు మే అనవద్య. ప్రభు, ఇక నేను శరీరం విడిచిపెడుతున్నాను. ఆ శరీరం విడిచిపెట్టే ముందు వైకుంఠాన్ని ప్రసాదించే, శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించే శ్రీమన్నారాయణుడివి నువ్వు ఎదురుగుండా కనబడ్డావు. నీ రూపం ఎలా ఉన్నది? త్రిభువన కమనం, మూడు లోకాలకి ఆనందం కలగజేసే అందమైన రూపం నీది. శ్రీకృష్ణుడి రూపాన్ని ఏదో కొంతమంది చూచి ముచ్చటపడ్డం కదట, మూడు లోకాల వాళ్ళు మెచ్చుకునేటటువంటి అందమైన రూపం అది. పైగా రంగో తమాల వర్ణం, చీకటి చెట్టు వంటి రంగు, అంటే నల్లని వాడు ఆయన. అసలు పోతన గారు అనువాదం చేశాడు దీనికి. ఈ త్రిభువన కమనం మూడు లోకాలలోకి కమనీయమైనది, తమాల వర్ణం నీలంగా ఉంటుంది అన్నదాన్ని త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పయింద్రంజిల్లా నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరడు వన్నెకాడు మదినావేశించు నెల్లప్పుడున్. ఎంత అందమైన భవనం అండి. వ్యాసుడు వ్యాసుడేరే, పోతన గారు పోతన, ఇద్దరు రెండు కోణాల్లో రహేశారు. అదే భావం పదాల మార్పు ద్వారా మరింత అందం తెచ్చిపెట్టాడు పోతన గారు. ప్రభు, మూడు లోకాలు నిన్ను చూసే పరవశించిపోతాయి. మూడు లోకాలని పరవశింపచేసే నీలమైన శరీరం నీది, నల్లని వాడివి కాదు, నీలవర్ణం నీది, మేఘము వంటి కాంతి నీది. ఇంకా ఆయనేమో మేఘంలా నల్లగా ఉన్నట్ట. మేఘంలో మెరుపు తీగ ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు చూడండి, వర్షాకాలంలో మేఘాలు పెటిల్లు అని మెరుస్తాయి. ఆ మెరుపు ఎలా ఉంటుందో, నువ్వు కట్టుకున్న బట్టలా ఉన్నది. అంటే ఆయన కట్టుకునే బట్ట ఎప్పుడు పసుపు రంగులో ఉంటుంది, పీతాంబరం. అది కూడా పూర్తిగా పసుపు పచ్చ కాదట. ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలం, ఉదయిస్తున్న సూర్యుడి కాంతి వంటి రంగు కలిగిన బట్ట. ఉదయించే సూర్యుడి యొక్క రంగు ఎలా ఉంటుంది? ఒక రకమైన ఎరుపు రంగు. అందుకే బంగారంలో కూడా పసుపు రంగు బంగారం, ఎర్ర రంగు బంగారం కూడా ఉంటాయి. బంగారంలో కూడా ఒక రకమైన ఎరుపు ఉంటుంది. అలాంటి ఎర్ర బంగారం లాంటి బట్ట కట్టుకున్నాడనమాట. బంగారపు రంగులో ఉన్న బట్ట కట్టుకున్నావు. నీవు పీతవర్ణంతో ఉన్న వస్త్రం కట్టావు. ఆ వస్త్రం మెరుపు తీగిలో ఉంది. నీవు నల్లగా మేఘంలా ఉన్నావు. ఇంకా ఎప్పుడు ఎంత అందంగా ఉన్నవాడికైనా జుట్టు ఉంటేనే అందం. గుండు చేయించుకుంటే ఏదో అలాంటి వాడు అందంగా ఉంటాడు, కానీ అందరూ అందంగా ఉండరు. అందువల్ల ఏంటంటే నెత్తి మీద జుట్టు బాగా ఉండాలి. నీలాల కౌరజ సంయుక్తము, నల్లని జుట్టు పైగా. ఆ జుట్టు కూడా ఉంగరాల జుట్టు. అందుకని అలకలు అండం, దానికేమో మళ్ళీనేమో ఉంగరాల జుట్టు అండం. తెలుగులో పోతన గారు చాలా బాగా రాశారు. అంతకంటే అందంగా వ్యాసుడు రాశాడు. ఎక్కువగా పదే పదే పోతన గారు ఆయనని గిరజాల జుట్టు, ఉంగరాల జుట్టు కలిగిన వాడు, ఒత్తేరు జుట్టు కలిగిన వాడని తెగ వర్ణించేస్తాడు. భాగవతం దశమస్కంధంలో కూడా ఆయన్ని గురించి వర్ణిస్తూ స్వర్ణాభాషిత వేత్రదండకముతో సత్పించధామంబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫల్లాబ్జహస్తంబుతో తోర్ణత్తంబున నేగలేగలకు నెయ్యి దోరాట వీధికిన్ కర్ణాలంబిత కాకపక్షములతో అంటాడు. కాకపక్షము అంటే ఈ జుట్టుకి ఉంగరాలు ఉండాలన్నమాట, మెలిదిరిగిన జుట్టు అనమాట. కొంతమంది జుట్టు ఉడతలు పీకిన తాటిపంటిలో ఉంటుంది. ఈయన జుట్టు అలా కాదట, చక్కగా అందంగా నొక్కిలు నొక్కిలుగా వంకీలు వంకీలుగా ఉంటుంది. ఆ నల్లని ఒత్తైన గిరదాల జుట్టు కలిగినటువంటి వాడు ఆయన. అది ముఖానికి మరింత ఆనందం,
అందాన్ని ఇస్తుంది. పైగా అప్పుడప్పుడు ఈయన నెత్తి మీద ఇలా ముడి వేసుకునేవాడు. ఆ ముడిలో నెమలి పింఛం పెట్టుకుంటాడు. ఆ ముడి వేసుకున్నప్పుడు కొన్ని వెంట్రుకలు ఏమవుతాయట, ముడిలోకి వెళ్లకుండా ముఖం మీదకి పడతాయట. ముఖం మీదకి జుట్టు పడుతూ ఉంటే అందమైన వాడికి ఎంతో అందంగా ఉంటుందన్నమాట. అందంగా లేని వాడికి ముఖం మీద జుట్టు పడితే అసహ్యంగా ఉంటుంది. కానీ పరమాత్ముని దగ్గర దివ్యమైన సౌందర్యం కనుక, ఎవ్వరూ వర్ణించలేని సౌందర్యం కనుక ఈ తల వెంట్రుకలు ముఖం మీద పడుతూ ఉంటే, ఆ ముఖం మీద పైగా చెమట పడుతూ ఉంటే, ఆ చెమటకి ఈ వెంట్రుకలు అంటుకుంటే, అబ్బా ఆ అందం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అలాంటి అందముతో ఓ పక్కన తల వెంట్రుకలతో, మరో పక్కనేమో నల్లని రంగుతో పసుపు పచ్చని బట్టతో మా విజయుడి దగ్గరికి వస్తున్నావు. అక్కడ ఇంకా అనుబంధం, మా విజయుడు ఏదో అర్జునుడి దగ్గరికి అలా, మా అర్జునుడు మా మనవడు. అర్జునుడు అంటే ఎంత ఇష్టమో తెలుసా అండి ఆయనకి. పాండవుల్లో అర్జునుడిని ఎంత ప్రేమించేవాడంటే, అర్జునుడు చిన్నప్పుడు ఆడుకుంటున్నాడు, అప్పుడు ఆయన వయస్సు కేవలం 8 ఏళ్ళు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోతే ఆ మట్టిలో ఉన్న పిల్లవాడిని చూస్తే ఎవరు ఎత్తుకోరు. కానీ ఆ మట్టి తన ఒంటి కంటుకునేలాగా కౌగిలించుకునే ఆయన ఈ మట్టితో ఎంత అందంగా ఉన్నామని కౌగిలించుకున్నట్ట. అందుకే భీష్ముడు పడిపోయినప్పుడు ఏడ్చాడు అర్జునుడు, నా అంత దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా, నన్ను పాంసుకేళినున్న అర్మిని కౌగిలించుకొనియే అని తిక్కన గారు భారతంలో రాస్తారు. నేను బురదలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మట్టి కొట్టుకున్న శరీరంతో ఉన్న నన్ను మా తాతగారు దగ్గరికి పిలిచి ప్రేమగా కౌగిలించుకుని ఆ మట్టి ఒంటి కంటుకుంటే కడుక్కోకుండా ఈ మట్టే నాకు ఆనందం, ఎందుకంటే మా అర్జునుడి ఒంటి మట్టి అన్నట్ట. అంత ప్రేమగా చూసిన తాతగారిని బాణాలతోటి శిఖండిని అడ్డం పెట్టు కొట్టాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా అని ఏడ్చాడు పాపం. కొట్టడం ఇష్టం లేదు, తప్పదు. అసలు ఎంత దురదృష్టం అండి వాళ్ళ జాతకం. కొన్ని సందర్భాల్లో భీష్ముడికి వాళ్ళంటే ప్రేమ, వీళ్ళకి భీష్ముడంటే అపార గౌరవం. కానీ యుద్ధరంగంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు, శత్రువులయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాతని పడగొట్టారు. ఆ పడగొట్టినందుకు ధర్మరాజు చచ్చేదాకా ఏడ్చాడు. అంతటి మహా ఉదాత్త స్వభావులు వాళ్ళు. దురదృష్టం దుర్యోధనుడి రూపంలో వాళ్ళని అలా విడదీసిందనమాట. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రుల్ని బతికొండగా ద్వేషిస్తే రేపు చచ్చిపోతే రమ్మంటే రారు. ఇవాళ నేను ఎంత ఏడ్చినా మా అమ్మ రమ్మంటే వస్తుందా? ఆ ప్రేమ మళ్ళీ దొరుకుతుందా? అందుకని యౌవనంలో ఉన్నప్పుడు తెలియక దురదృష్టవంతులై ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తల్లిని తండ్రిని, ఎందుకంటే కన్నవాళ్ళు అనే విషయం తెలియక. రేపొద్దున వీళ్ళకి అనుభవం వస్తుంది. అప్పుడు వీళ్ల పిల్లలు వీళ్ళని తిట్టినప్పుడు, ఓహో మా అమ్మని ఇలా అన్నానా, మా నాన్నని ఇలా అన్నానా అని ఏడుస్తారు. అప్పుడు అమ్మ రమ్మంటే రాదు, నాన్న రమ్మంటే రాడు. అందుకే ఆయన వర్ణన చేస్తూ పదే పదే ఎటువంటి రూపం శ్రీకృష్ణుడిది, ఈ రూపం రేపు పొద్దున్న రమ్మంటే వస్తుందా అని ఏడ్చాడు ఆయన. నా వాడు, నాకు అర్జునుడు అంటే చాలా ఇష్టం. అటువంటి మా విజయుని దగ్గరకు వచ్చి, నాయన అర్జున నీకు విజయాన్ని చేకూర్చి పెడతాను రా అని అర్జునుడి శిరస్సు మీద చెయ్యి పెట్టి కౌగిలించుకుని దగ్గరికి తీసుకున్న అందాల కృష్ణుడు నా మనస్సులో ఎప్పుడూ ఉండుగాక. నా మనస్సును గట్టిగా పట్టుకోవాలి. ఆవేశించడం అంటే పట్టేసుకోవాలన్నమాట. నన్ను ఎప్పుడు ఆ కృష్ణుడు నా హృదయాన్ని పట్టుకొనుగాక. మనం పట్టుకోవడం కదా, ఆయన పట్టుకోవాలి. ఆయన్ని మనం ఎంత పట్టుకున్నా ఆయన పట్టుకోకపోతే ఉపయోగం ఉంది? నాకు ప్రధాని గారు తెలిస్తే ఉపయోగం లేదు, ప్రధాని గారికి నేను తెలియాలి. అందువల్ల కృష్ణుడికి నా ఎదురుగుండా ఉన్నప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా ఆయన నా హృదయమును ఆవేశించుగాక. హయరింఖా ముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై రయజాత శ్రమతో యబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిత్తు వేడ్కనని నా శస్త్రాహతిల్ చాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్. ఏం అద్భుతమైన స్తోత్రం! శ్రీకృష్ణుడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. 10 రోజుల పాటు మహాభారత యుద్ధంలో భీష్ముడే కౌరవులకి సేనానాయకుడిగా ఉన్నాడు. 10 రోజుల యుద్ధంలో 10 రోజులు పడిపోయాడు అనుకోండి, ఈ 10 రోజుల్లో 3వ రోజు ఒక తమాషా జరిగింది. 3వ రోజు భీష్ముడు విజృంభించి యుద్ధం చేశాడు. మళ్ళీ మామూలు యుద్ధం కాదు. ఆ యుద్ధంలో 4 గుర్రములను వేగముగా తోలుతున్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు గుర్రాలను తోలుతున్నప్పుడు ఏమవుతుంది, గుర్రాల గిట్ట నుంచి దుమ్ము పైకి లేస్తుంది. హయ అంటే గుర్రం, రెంఖ అంటే గిట్ట. గుర్రము యొక్క గిట్ట నుంచి, కాలి నుంచి దుమ్ము పైకి లేచిందిట. ఆ దుమ్మంతా వచ్చి శ్రీకృష్ణుడి శరీరం అంతా పట్టేసుకున్నది. కేవలం శరీరమే కాదట, మొత్తం తల మీద కూడా పడింది.
అసలు సహజంగా పూర్వం బృందావనంలో శ్రీకృష్ణుడు గోవుల్ని వేపుతున్నప్పుడు ఆ గోవుల కాలి కింద నుంచి వచ్చిన దుమ్ము లేచి ఆయన జుట్టు మీద పడి ఆ జుట్టు కూడా ఎర్రగా కనపడింది అన్నారు పోతన గారు. జుట్టులోకి ఈ రంగు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది అన్నమాట ధూళి. ఆ ధూళి ఎలాంటిది? కంకర, ఎరుపు. అందుకని ఎర్రని ధూళి పడి నల్లని కృష్ణుని తల వెంట్రుకలు, ఇదేమిట్రా కృష్ణుడి తల హఠాత్తుగా ఎర్రబడింది అని అందరూ ఆశ్చర్యపోయేలా కనపడింది. కొంతమందికి ఈ ఎర్ర రంగు వేసుకోవడం అలవాటు, మాయిదారు రంగు, అదేదో హెన్నాయో పెన్నాయో మాయిదారు రంగులు కదా ఇవన్నీ ఎక్కడవి కనిపెట్టారు. కానీ ఆ రోజుల్లో కేవలం ఈ ధూళి ఎర్ర ధూళి పడి తలంతా ఎరుపు రంగులో కనపడిందిట. ఇప్పుడు అదే భీష్ముడు అంటున్నాడు, గుర్రములు వేగంగా పరిగెడుతున్నాయి, వాటి గిట్ట నుంచి ధూళి లేచింది, ఆ ధూళి కృష్ణుడి ఒళ్ళంతా అంటుకుంది, చెమటతో కలిసిపోయింది, ఇది సరిపోదా అన్నట్టుగా పరిన్యస్త అలకోపేతమై మొత్తం తల వెంట్రుకలన్నిటి మీద పడింది. అలాంటి ధూళితో కూడినటువంటి తల వెంట్రుకలు ఇటు తల మీద ఇటు ముఖం మీద పడి ఏదో తెలియని కొత్త శోభని కృష్ణుడిలో మనకి చూపిస్తోంది. దుమ్ము కొట్టుకుపోయిన కృష్ణుడు కూడా బాగున్నాడు, దుమ్ము కొట్టుకున్న వెంట్రుకలు బాగున్నాయన్నమాట. అలా ఉండడం ఆయనకే చెల్లు. ఇంత పెసర ముఖంలో తేడా వస్తే మన ముఖాలు చూడలేం, అంటే నన్ను పక్కన పెట్టండి. సహజంగా లోకంలో ఓ మాదిరివాడు ముఖం చూస్తే చాలా చికాకుగా ఉంటుంది, ఏది దుమ్ము కొట్టుకుపోతే. కానీ ఆయన ముఖం దుమ్ము కొట్టుకుపోతే అందంగా ఉందంటాడు ఆయన. అక్కడతో అయిందా? రయజాతశ్రమతో యబిందుయుతమై, మంచి వేగంగా రథం తోలడం వల్ల ఆ వేగమునకు ఒంటి నుంచి చెమట పట్టిందిట. ఆ చెమట బిందువుల కింద కింద కారిపోతోంది. మీరు వేసవకాలంలో పెడుతున్నప్పుడు చీటికి వాటికి ఇలా చెమట కింద పారేసుకోవటంలా, చెమట కారిపోతుంది అన్నమాట. అలా ఉన్నది కృష్ణుడి శరీరం. అయినా రాజిల్లు నిమ్మోముతో, ఇంత చెమటతో ఉన్నా ఆయన ముఖం ఎంతో ప్రకాశిస్తోంది, అందంగా ఉంది. ఆ సమయంలో కృష్ణుడు అన్నట్ట, ఇదిగో ఈ భీష్ముడు బాణాలతో ఎడాపెడ నన్ను చిత కొట్టేస్తున్నాడు. భీష్ముడు చాలా కొట్టాడు, నిజం చెప్పాలంటే ఇప్పుడంటే పొగుడుతున్నాడు, కానీ యుద్ధంలో ఉన్నంతసేపు భీష్ముడు కొట్టిన దెబ్బలు కృష్ణుడిని ఎవరూ కొట్టలేదు. వాళ్ళ అమ్మ కొట్టలేదు, ఇంకోడు కొట్టలేదు, శిశుపాలుడు కొట్టలేదట, జరాసంధుడు కొట్టలేదట, భక్తుడు భీష్ముడు కొట్టాడు. భక్తుడి దెబ్బలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. భీష్ముడు కొట్టుతున్న దెబ్బలు తట్టుకోలేక చాలా నొచ్చియు, చాలా బాధపడిపోయి, నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా యుద్ధరంగం నుంచి వెనక్కి వెళ్ళను, యుద్ధరంగంలో అర్జునుడికి జయమే ఇస్తాను, నువ్వు మాత్రం యుద్ధం ఆపద్దు అని అర్జునుడికి నచ్చచెప్పి అర్జునుడి చేత మళ్లీ మళ్లీ యుద్ధం చేయించిన ఆ కృష్ణుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఏం ప్రార్థన ఇది? నేను చావు కొట్టా, నా చావు దెబ్బలు తిని ఓడిపోతున్నట్టుగా అయిపోయాడు ఆయన, ఆయన ముఖమంతా బాధ కలిగింది, అంత బాధకు కూడా ఓర్చుకున్నాడు. ఓర్చుకుని పర్వాలేదు కృష్ణ అర్జున, ఎన్ని దెబ్బలు తిన్నా నేను మాత్రం నీ రథసారథ్యం విడిచిపెట్టను, నీకు జయాన్ని చేకూరుస్తాను, నువ్వు యుద్ధం చెయ్యి అని అర్జునుడికి నచ్చ చెబుతున్నా, నా దెబ్బలకి నొచ్చుకున్న కృష్ణుడు నన్ను రక్షించుగాక, అతన్ని నా మనస్సులో చింతిస్తాను ఎల్లవేళలా అన్నాడు ఆయన. ఇక్కడ ఒక రకమైన అద్భుతమైన క్షాత్రం. పరమాత్ముడిని అంత దెబ్బ కొట్టానని క్షమించమండం. యుద్ధరంగంలో పరమాత్ముడి మీద వేసే బాణములు అర్చనతో సమానము అని బృహస్పతి వారు యుద్ధ సంబంధమైన ఘట్టాల్లో రాశారు. యుద్ధరంగంలో ఎదురుగుండా గురువుగారు ఉన్నా సరేట, గురువుగారికి మెడలో దండలు వేయకూడదు. గురువులకి దండ ఏమిటనుకుంటున్నారు ఆ సమయంలో? యుద్ధరంగంలో నిలబడితే బాణాలతో కొడితేనే దండ. అందుకని పరమాత్ముడు యుద్ధరంగంలో శత్రువుగా నిలబడితే, అతనితో పోరాడవలసి వస్తే మనం ఎంత ఎక్కువ దెబ్బలు కొడితే ఆయనంత పూజించినట్టు, అది క్షాత్రధర్మం. నేను నా క్షాత్రధర్మంతో ఆయన మెడలో పూల బాణాల బదులుగా బాణాలు వేసి ఆయన్ని శిక్షించాను, అది కూడా ఒక విధమైన పూజ. అలాంటి పూజని మెచ్చుకుని ఆయన నన్ను రక్షించుగాక. ఇక అక్కడ తాగడ, సపది సఖివచో నిశమ్య మధ్యే నిజ పరయో బలయో రథం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్షణాహృతవతి పార్థ సఖే రతిర్మమాస్తు. యుద్ధానికి ముందు అర్జునుడు, కృష్ణ యుద్ధం చెయ్యాలంటే శత్రువుల దగ్గర ఎంత బలముందో తెలియాలి కదా, కాబట్టి కౌరవ పాండవ సైన్యము మధ్యలో రథమును నిలుపు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి మాట ప్రకారంగా అటు కౌరవ సైన్యం ఇటు పాండవ సైన్యం రెండింటికి మధ్యలో రథం నిలిపాడు. భగవద్గీతలో శానయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేర్ అచ్యుత అన్నాడు ఆయన. అదే ఇక్కడ మళ్లీ చెబుతున్నాడు, రెండు సైనికుల యొక్క శిబిరాలకి మధ్యలో రథం నిలబెట్టాడు. రథం నిలబెట్టి ఈతడు భీష్ముడు, ఈతడు ద్రోణుడు, ఈతడు కృపాచార్యుడు, ఈతడు మహావీరుడైన అశ్వత్థామ, వీడు వీడు అని ఒక్కొక్కరిని
వేరువేరుగా నిరూపించి చూపించాడు. నిజానికి రెండు సైనికుల యొక్క మధ్యలోనూ రథమును నిలబెట్టి ఒక్కరొక్కరిని మళ్లీ అర్జునుడికి చూపిస్తున్న సమయంలో అలా చూపించడం కాకుండా ఇలా చూపులతో వాళ్ళ ఆయువులన్నీ లాగేశాట. ఆయన భీష్ముడికే చూశాడు, అంటే భీష్ముడు ఆయువు అయిపోయింది. ద్రోణుడికే చూశాడు, అయిపోయింది నేటికి, 14వ రోజు రాత్రి వెళ్ళిపోవలసింది ఆయన. కర్ణుడికే, కర్ణుడు ఎప్పటికి లేడనుకోండి, కానీ దూరంగా ఉన్నట్టు వాడు కూడా యుద్ధం చేయలేదు, కానీ మొదటి రోజు మాత్రం కాసేపు అలా సరదాగా చూశాడు. అది కూడా మనకి భారతంలో చెప్పారు, ఎక్కడో దూరంగా ఉన్న కర్ణుడికే చూసి నేటికి 17వ రోజు నువ్వు వెళ్ళిపోయావు, 18వ రోజు శల్యుడు వెళ్ళిపోయాడు, ఇలా ఒక్కొక్కరిని చూపులతో ఆకర్షించి వారి ఆయువులను అపహరించాట. ఇలా చూపులతో ఆయువులు అపహరించి అంటే చంపేశాడు తానే, ఇక మిగిలిన కట్టెలు, ఈ కట్టెల్ని నువ్వు బాణాలతో అట్టే కొట్టి చంపరా, కీర్తి నీది, అసలు చంపింది నేనే అని చెప్పి పరభూపాల ఆయువులను హరించిన కాలపురుషుడికి నీకు నమస్కారం అన్నాడు ఆయన. అంటే భగవంతుడు చూపులతో ప్రాణం ఇవ్వగలడు, చూపులతో ప్రాణాలు తీయగలడు. నిజానికి యుద్ధం చేశారు కౌరవ పాండవులు, ఇందులో ఎవరెవరిని చంపల, అలా చూపులతో అందరి ఆయువులు హరించాట. అందుకే పోతన గారు దీనికి ఏమన్నాడు, స్థితవతి పరసైనిక ఆయురక్షణ పరభూపాలాయువులను చూపుల హరించు అంటాడు ఆయన. చూపులతో ఆయువులను హరించి వాళ్ళని వంచి కేవలం అర్జునుడి చేత యుద్ధం చేయించి కీర్తి అర్జునుడికి ఇచ్చిన నీకు నమస్కారము, అర్జున సఖునికి నమస్కారం, పార్థ సారథికి నమస్కారం. ఆయనకి ఎంత ఇష్టమో తెలిసిన, కృష్ణ అన్నదానికంటే నేను అర్జున సారథిని అనిపించుకోవడం నాకు ఇష్టం అన్నాడు ఆయన. ఎందుకని, అర్జునుడు భక్తుడు కనుక, భక్తుల యొక్క సేవకుడుగా తనను తాను అభివర్ణించుకునే పరమాత్మకి నమస్కారం. ఇక నీకంటే గొప్ప గురువు ఎవరున్నారు, నువ్వు జగద్గురువువి, గురువుగారి సన్నిధానంలో పురాణం చెప్పడం చాలా కష్టం అండో, ఆయనకి చెప్పే అవకాశం వచ్చింది. భీష్ముడు ఏకధాటిగా అంతటి కృష్ణుడి సన్నిధానంలో అనేక ధర్మ కథలను వివరించాడు, ఎన్ని పురాణాలు చెప్పాడో. శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో తెగుంటాయి, మీకు వీలుంటే యూట్యూబ్లో వినేయండి వాటిని, నేను చెప్పాను వాటిని ఇప్పటికే. ఎందుకు చెబుతున్నానంటే, పరమాత్ముని సన్నిధానంలో పురాణం చెప్పడం చాలా కష్టం. ఎవరూ లేకపోతే యజ్ఞం చేయించగలను అన్నట్టు వెనకడుకు ఒక ఆయన, ఎవరూ లేకపోతేనా నేను రహస్యంగా యజ్ఞం చేయించేస్తాను, అందరూ ఉంటేనా నోట్లోంచి మాట రాదు అన్నాడు. అలా కాకుండా అంతటి కృష్ణుడికి ఎదురుగుండా కూర్చుని అంత కథ చెప్పాడంటే ఆయన సామాన్యుడా. అందుకే ఆయన ఏమంటున్నాడు, నువ్వు జగద్గురువువి, ఎలాంటి గురువువి, భగవద్గీతని బోధించిన గురువువి, అటువంటి గురువు గారికి ఎదురుగుండా పురాణం చెప్పే భాగ్యం నాకు ఇచ్చావు, నీకు నమస్కరించి జన్మజన్మలకి గురుసేవ చేసుకునే భాగ్యం లభించాలని వేడుకుంటున్నాను, గీతాబోధ చేసిన నీకు నమస్కారము. ఇంకా మరో పద్యం చెప్పాడు, కుప్పిల్చి ఎగసిన కొండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా. చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముదారా. ఒక అత్యద్భుతమైన భావన, పిక్చరైజేషన్ అంటారు, చిత్ర దృశ్య చిత్రీకరణ, ఓ దృశ్యాన్ని చిత్రీకరించాడు ఆయన. అది ఎటువంటిదో చూడండి ఒకసారి. ముందుగా ఒకప్పుడు మహాభారతంలో 3వ రోజు 5వ రోజు ఈ రెండు యుద్ధాలు చాలా గొప్పవి. 3వ రోజు యుద్ధంలో భీష్ముడు చితక్కొట్టాడు కృష్ణుణ్ణి, అర్జునుడి కాదు సారథిని కొట్టాడు. మళ్ళీ 5వ రోజు కూడా అంతే, ఈ కొట్టడంలో కూడా బాణాలతోటి చెవుల మీద కొట్టేశాడు, కంఠం దగ్గర కొట్టాడు, నుదుటి మీద కొట్టాడు. అర్జునుడికి తగిలే బాణాల కంటే కృష్ణుడికి తగిలే బాణాలు ఎక్కువైపోయాయి. సారథి శరీరం మీద గాయం తగలకుండా యుద్ధం చేయవలసిన బాధ్యత రథంలో ఉన్నవాడిది. అర్జునుడు భీష్ముడి బాణాలు అడ్డుకోలేకపోతున్నాడు, బాణాలేమో కృష్ణుడికి తగులుతున్నాయి. నల్లని శ్రీకృష్ణుడి శరీరం అంతా బాణాలు తగిలి ఎర్రగా రక్తం బయటకు వస్తూ ఉంటే, నల్లని చెట్టుకి ఎవరన్నా తూట్లు పొడిస్తే అందులోంచి రసం కారినట్టుందిట, తమాల వృక్షమును ఎవడన్నా తూట్లు పొడిస్తే రసి కారినట్టుగా, మీరు ఎప్పుడైనా చెట్లకి ఇలా పొడిస్తే పాప అందులోంచి రసం కారుతుంది, అలా అయిపోయాడు మహానుభావుడు కృష్ణుడు. అందుకని తట్టుకోలేక అమాంతంగా ఏం చేశాడు, రథంలో నుంచి, అర్జున ఈరోజు నువ్వు సరిగ్గా యుద్ధం చేయలేకపోతున్నావు, ఈ భీష్ముడు నన్ను చితక్కొట్టేస్తున్నాడు, వీడంతం చూసి నిన్ను రక్షిస్తాను అని పగ్గాలు
గుర్రాలకు ఉన్న పగ్గాలు రథంలో వదిలేసి హఠాత్తుగా లేచి నిలబడిపోయాడు. ఆ లేచి నిలబడి ఎగిరి రథంలోంచి 8 అడుగులు దూకెట్టాక ఇంకా కిందకి రథంలోంచి 8 ఫీట్ ఆయన అమాంతంగా పైనుంచి కిందకు దూకాడు. అసలు దాన్ని నిజంగా తిక్కన గారు మహాభారతంలో భీష్మ పర్వంలో అత్యద్భుతంగా రాశాడు. అంహోమర్దనుడా జనార్దనుడు మాధ్య భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విభాసియై కవియునుత్సేకంబు నాటోపమున్ రమహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు చూడన్ జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియం బొల్చినన్నంటాడు ఆయన. సకల పాపాలని మర్దన చేసే జనార్దనుడు ఆయన, పాపాలని కూడా నాశనం చేసే జనార్దనుడి మీద బాణాలు కొడుతూ ఉంటే ఆ బాణాల దెబ్బలు తట్టుకోలేక శ్రీకృష్ణ పరమాత్ముడు అమాంతంగా రథంలో నుంచి ఎగిరి కిందకు దూకుతూ ఈరోజు భీష్ముడి సంహారం చేస్తానని కిందకు దూకాడు. అప్పుడు తామర పువ్వులాంటి ఆయన కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆయన ముఖమంతా అదొక రకమైన కాంతితో నిండిపోయింది. పళ్ళు పటపట కొరికాడు. ఆయన దూకిన దెబ్బకి భూమండలం అదిరిపోయింది. సింహం ఒక ఏనుగు మీదకి దూకినట్టుగా భీష్ముడి మీదకి ఆయన దూకాడు. ఆ దూకుతున్నప్పుడు ఎలా ఉంది, జగత్ సంహారానికి రుద్రుడు వచ్చాడా, ప్రళయకాలంలో రుద్రుడు లోకాలన్నిటినీ నాశనం చేస్తాడు. జగత్తులను సంహరించడానికి ప్రళయకాలంలో దూకిన రుద్రుడిలో ఉన్నట్టు ఆయన, అంత రౌద్రంతో ఉన్నాడు. అది తిక్కన గారి యొక్క అపూర్వ వర్ణన. దానిని ఈయన ఇంకో చమత్కారంగా చెప్పాడు. ఈయన ఎగిరి దూకాడు కదా, ఆ కుప్పించి ఎగరడంలో మని కిందకు దూకడంలో ఆ చెవులుకున్న కుండలములు ఇటు ఇటు కదిలాయి. అవి మకర కుండలములు. ఆ మకర కుండలముల కాంతి ఆకాశం అంతా వ్యాపించిందిట. ఈ కుండలాల నుంచి వస్తున్న తళ్ళ తళ్ళ కాంతి ఆకాశ మండలాన్ని కప్పి సూర్యుడు కూడా మరుగున పడిపోయాడు. సూర్యుడు ఎలా ఉండాలి, మధ్యాహ్నం పూట తీక్షణంగా మెరిసిపోతాడు. సూర్యుడి కాంతి ముందు మన కాంతి దివిటీలా అయిపోతుంది. కానీ ఈ మహానుభావుడు దూకగానే ఈయన చెవుల కుండలముల కాంతితో సూర్యుడి కాంతి మరుగున పడిపోయింది. అంటే ఆయన కుండలములు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయన్నమాట. ఆ కాంతి ఆకాశమంతా కప్పుకున్నదట. ఇక కిందకు దూకడంలో అసలే ఆయన కడుపులో సమస్త లోకాలు ఉన్నాయి. ఆయన కడుపులో ఒక లోకాల అనేక భువన బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇన్ని భువన బ్రహ్మాండములు కడుపులో పెట్టుకున్న కారణం చేత ఆయన కడుపు చాలా బరువుగా ఉంది. ఇటువంటి బరువైన కడుపుతో ఉన్న కృష్ణుడు నేల మీదకి దూకగానే భూమి తట్టుకోలేకపోయింది. భూమి మీద గట్టిగా రైలు పెడితేనే దడదడలాడుతుంది. అటువంటిది ఎన్నో లోకములు కడుపులో పెట్టుకున్న కృష్ణుడు కిందకి దూకి దూకడంతో మొత్తం భూమి అంతా గజ 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 కదిలిపోయింది. ఈ దూకడంలో ఏమైంది, చక్రం పుచ్చుకున్నాడు పైగా ఆయన. ఈ చక్రంతో ఈనాడు భీష్ముడి శిరస్సు ఖండిస్తాను, నిన్ను రక్షిస్తాను అని చక్రం పుచ్చు కిందకు వస్తుంటే ఆ పైన పసుపు పచ్చని బట్ట ఒకటి ఉన్నది. ఆ పచ్చని పటం కిందకి దారిపోయింది. ఎప్పుడు పైన ఉత్తరీయం లేకుండా బయటికి వెళ్లరు మహానుభావులు, ఇలా కండువా వేసుకోవాలి. అందులో యుద్ధరంగానికి వెళ్లేటప్పుడు, పూజలు చేసేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు పైన ఒక కండువా ఉండాలి. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో విను పై చీరలేక సురవిప్రుల అర్చన చేయరాదు భోజన మొనరింపరాదు అంటాడు దత్తాత్రేయుడు. పైన ఒక కండువా లేకుండా యుద్ధరంగానికి అడుగు పెట్టకూడదు, అన్నం తినకూడదు, దేవతల్ని పూజ